చేయొచ్చు అని అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానం అవుతుంది. సో మన జోలికి రానంత వరకు మనం కూడా వాళ్ళ జోలికి వెళ్ళవల్ల, మనం వారి మీద ఎదురుదాడి చేయాల్సిన అవసరం లే, వాళ్ళని మనం కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లే. కానీ వాళ్ళు మన జోలికి వస్తే మాత్రం మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. సో అది ఒంటరిగా పోరాడతామా, 10 మంది కలుస్తారా, 100 మంది కలుస్తారా అనే తర్వాత డెఫినెట్గా చెప్తా ఉన్నాము. మన జోలికి వస్తే మాత్రం వారికి వైఎస్ఆర్సీపీ అంటే ఏంటో వాళ్ళకి రుచి చూపించే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు అటువంటి వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో మనల్ని చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు అని. సో నేను యాక్చువల్గా ఖలీల్ అహ్మద్ గారు ఈ మధ్య దాకా ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాము, అందరం కలిసి ఒకసారి మాట్లాడదాము అంటే అన్న కూడా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది ఈ మధ్య, కొంచెం హార్ట్ ప్రాబ్లం రావడం కానీ ఇవన్నీ కూడా. సో ఈరోజు అనిల్ కుమార్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం, సో ఇక్కడ మీ అందరికీ కూడా ఒక భరోసాను కల్పించడానికి, ఎలక్షన్స్ లేకపోయినా ఎలక్షన్స్ కోసం కాదు, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, ఇది అంతటి కూడా ఒక ఏర్పాటు చేయడం కోసం ఈరోజు మనమందరం కూడా కలవడం జరిగింది. సో తప్పకుండా మీ అందరితో పాటు ప్రయాణించడాన్ని నేను సంతోషపెడతాను. నేను రేపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానా, ఎమ్మెల్యే అవుతానా అన్నది కాదు. ఈరోజు నా మీద వచ్చిన నమ్మకానికి కానీ, నేను మీతో పాటు నడిచేటప్పుడు మీరు పడే సంతోషంలో కానీ నేను భాగస్వామ్యం అవుతాను. డెఫినెట్గా ఆ క్రమంలో మనకు వైఎస్ఆర్సీపీలో మొదటి రోజు నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీలో ఉన్నారు. నేను ఎప్పుడు కూడా సంతోషపడతాను, తన ఆబ్సెన్స్లో కూడా నేను చెప్తాను నాకు ఒక ఇష్టమైన లీడర్ అంటే తను అని చెప్పి. ఎందుకంటే ఒక కమిట్మెంట్, నేను ఈ మధ్య కూడా కొంతమందితో అంటాను, కొంతమంది పార్టీ మారేటప్పుడు నా మీద ఒత్తిడి వచ్చింది నేను మారుతున్నాను అంటుంటారు. ఒత్తిడి ఎందుకు వస్తుంది? నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆలోచిస్తానను, నేను మాట్లాడి చెప్తానను అంటే నా మీద ఒత్తిడి చేస్తారు. నన్ను అడగమనండి ఎవరైనా పార్టీ మార్చి, అదే అనిల్ కుమార్ గారిని అడగమనండి తెలుగుదేశంలోకి వస్తారని అడగరు, అడిగే ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ఉంది, పార్టీ అంటే వాళ్ళకి ఆ విశ్వాసం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్రెడ్డి గారు అంటే ఒక లాయల్టీ ఉంది. ఎవరైతే వాళ్ళకి అవకాశం ఇచ్చినారో ఆ పార్టీలో ఆ నాయకుడు బాటలు నడవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారని ఎవరు కూడా మమ్మల్ని అడగరు. అడిగినప్పుడు మేము చూద్దాము చేద్దామని మేము వెకిల్ నవ్వు నవ్వితే డెఫినెట్గా రేపు ఫోన్ చేస్తారు, ఎల్లుండి ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఇదే జరుగుతూ ఉంది. సో అయినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, పోయిన వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళేమీ పరాయోళ్ళని కూడా అనుకోవట్లా. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎక్కడన్నా బాగుండాలనే కోరుకుంటాము. ఈ లోపల మనము ప్రతి డివిజన్లో కూడా ప్రతి పోలింగ్ బూత్ వారీగా కూడా మనము ఒక నాయకుల్ని కల్పించుకుని మన నాయకుల్ని అవకాశం ఇచ్చే అవకాశం మనకు కలిగింది. సో వారందరినీ కూడా మనం డెవలప్ చేసుకుందాము. సో సమిష్టిగా అందరం కూడా ఎక్కడైనా మనకి ఏ సమస్య వచ్చినా కూడా గట్టిగా ఫైట్ చేద్దాము. అది అవసరమైతే ఎస్పీ గారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ, ఇంకా ఎవరి దగ్గరికైనా కూడా వెళ్దాము. మనకు రావాల్సింది మనం పడే ఇబ్బందిని ఫైట్ చేసైనా మనకి న్యాయం జరిగేలాగా మనం ప్రయత్నిద్దాం. డెఫినెట్గా పార్టీ అంతా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు మిగతా పార్టీ అంతటిని కూడా ఇన్వాల్వ్ చేద్దాం, జిల్లా పార్టీని కానీ, అవసరమైతే రాష్ట్ర కమిటీ కూడా చేద్దాం. మనకు నిజంగా మనం సఫర్ అవుతూ ఉంటే మనకి ఇబ్బంది కనుక కలిగితే దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్దాము. అట్లా ఉన్నప్పుడు భయపడతారు అవతలడు కూడా, అధికార పార్టీ కూడా మన జోలికి రావాలంటే కూడా డెఫినెట్గా వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం అనవసరంగా ఎదుర్కొనాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చి ప్రజలకు ప్రాబ్లం వస్తే మాత్రం మనం ప్రశ్నిస్తాం. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో, ఈరోజు టీడీపీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది, మీకు తెలుసు ఎన్ని పథకాలు ఇచ్చున్నారు. అలానే నారాయణ గారు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు, దోమలు లేని దోమల రహిత నెల్లూరుని నేను సృష్టిస్తానని, అలానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సిస్టమ్, ఇట్లా 5,000 కోట్లతో సుమారుగా నేను పనులు చేయిస్తానని ఇలా అనేకమైన మాటలు చెప్పున్నారు. సో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అయితే సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఈ సంవత్సరం లోపల వాళ్ళు ఏం పథకాలు చేస్తారు, ఏం చెప్పినవి చేస్తారో చూద్దాం. సో అవన్నీ కూడా వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు మనం ప్రజలు పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.